ఈ కార్యక్రమం ఈ 17 మెడికల్ కాలేజెస్ తో ఈ 5 తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ ను మనం ఈ సంవత్సరం 5 రేప్ సంవత్సరం మళ్ళీ ఇంకొక 5 ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ ఒక 7 తో మొత్తంగా 17 మెడికల్ కాలేజెస్ ను తీసుకొని రాగలుగుతా ఉన్నాం ఈ రోజు ప్రతి పార్లమెంట్ ను ఒక జిల్లాగా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంట్ స్థాయిలోనూ ఒక మెడికల్ కాలేజ్ పెట్టే కార్యక్రమం కూడా ఇనిషియేట్ చేస్తున్నాం దీనివల్ల ఏం జరుగుతుంది అంటే టెరిషరీ కేర్ అన్నది ప్రతి పార్లమెంట్ స్థాయిలోకి మనం తీసుకొని పోగలుగుతాం ఎందుకంటే ఎప్పుడైతే ఒక మంచి మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే అవైలబుల్ గా ఉంటుందో అప్పుడు ఆ మెడికల్ కాలేజెస్ తో పాటు అక్కడ పని చేసే ప్రొఫెసర్లు గాని పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ గాని వీళ్ళందరూ కూడా అవైలబుల్ గా ఉండడం వల్ల టెరిషరీ కేర్ అన్నది ఒక గొప్ప మార్పు అన్నది జరుగుతుంది టెరిషరీ కేర్ లో ఈ రోజు మనం చేస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే అదే రకంగా వేల మంది పిల్లల్ని కూడా ఒక మంచి డాక్టర్లుగా మనం తయారు చేసి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ని కూడా మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి